హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దీవాళి. ఈ దీవాళి అందరి జీవితాలలో వెలుగుల్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అమెరికాలో వర్జీనియాలో ఉన్నాము. మా చిన్న పాప ఇంట్లో, మా పాప వాళ్ళ ఇంట్లో తులసి మొక్క లేదు. నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాకింగ్కి వెళ్ళినప్పుడు తులసి మొక్కలు తీసుకొచ్చాము. బాగుంటాయా అంటే పెట్టండి అని అమ్మాయి ఇచ్చింది. అవి తీసుకొని వచ్చి ఆ ఇంటి ముందు బయట స్టెప్స్కి అటువైపు ఇటువైపు రెండు రెండు పెట్టేసి ఒక మా నీళ్ళన్నీ చిలకరించేసాను. ఇక్కడైతే మొక్కలు మాత్రం బాగా బతుకుతాయి, బాగా పెరుగుతాయి కూడా. కార్తీక మాసం కదా, తులసమ్మ ఉంటే బాగుంటుంది అని చెప్పి తీసుకొని వచ్చి పెట్టేశాను. తులసమ్మ పెట్టంగానే ఇంటికి చాలా అందం వచ్చింది. ఏ ఇంట్లో తులసమ్మ ఉంటే ఆ ఇంటికి యముడు రావడానికి కూడా భయపడతారు. అందుకే ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా మన ఇంట్లో తులసమ్మ ఉంటే చాలా మంచిది. కార్తీక మాసం తెల్లవారుజామున తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటే ఇంకా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ కార్తీక మాసమే చాలా పవిత్రమైన మాసము. ఇంకా నేను త్రయోదశి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. మొత్తము మాప్ పెట్టేసుకొని బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకొని నీట్గా సర్దేసుకుంటాము. ఇది మా బెడ్రూము. మేము బెడ్రూమ్లో పడుకున్నప్పుడు విండోస్ ఓపెన్ చేస్తే అమెరికాలో ఫాల్ కలర్స్ అనేది చాలా బాగుంటాయి. మా బెడ్రూమ్లో నుంచి ఈ ఫాల్ కలర్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మాకైతే విండోస్ ఓపెన్ చేసుకొని అలాగే కూర్చొని చూస్తూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఫాల్ కలర్స్ అనేది అమెరికాలో చాలా ఫేమస్. ఇలాగ రూమ్లన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని బెడ్షీట్స్ మార్చి సర్దేసుకున్నాము. ఇంకా అమెరికాలో తెలుగు వాళ్ళకి మాత్రమే మన ఫెస్టివల్స్. ఇంకా ఇండియన్స్ స్టోర్స్లో మాత్రమే మనకు ఫెస్టివల్స్ కావాల్సినవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా హాలిడే అనేది మాత్రం ఉండదు వీళ్ళకి. కంపల్సరీ వర్క్ చేయాల్సిందే కాబట్టి 9 లాగిన్ అయి కూర్చుంటారు. ఇంకా మార్నింగే కుదిరితే పూజ చేసుకుంటారు, లేదంటే ఈవినింగ్స్ చేసుకుంటారు ఆఫ్టర్ 5:00. ఏ వర్క్ అయినా ఈవినింగ్ టైంలో వీకెండ్స్లోనే కుదురుతుంది. మార్నింగే స్నానం చేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చుకుంటారు. ఇంకా నేను ఫెస్టివల్ అని చెప్పేసి నేను స్వీట్స్ చేద్దామని రవ లడ్డు, నేను చేసే రవ లడ్డులు అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. సున్నుండలు ఇవైతే చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇవి చేస్తాను. కానీ చాలా ఇష్టం పిల్లలకి సున్నుండలు, రవ లడ్లు అంటే చాలా ఇష్టంగా తింటారు. గులాబ్ జామ్ కూడా చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడంతా దీవాళి వస్తే గులాబ్ జామ్లే ఎక్కువ చేసేదాన్ని. ఇండియాలో ఉంటే డ్రై ఫ్రూట్ లడ్డు, నువ్వులుండలు చేస్తాను. ఈ అమెరికాలో కూడా డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం అందరికీ వచ్చు, అందరు బాగా చేసుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ ఒకటి తినేస్తారు హెల్దీగా బాగుంటుంది అని, అవి అయితే ఎక్కువ చేస్తారు. సిడ్నీ పాప కూడా తీసుకొని వచ్చింది చేసి. ఇది ప్యాంట్రీ అంతా కూడా ఇలా నీట్గా సర్దేశాను. కుదిరిన చోట అలాగ కొన్ని లైట్స్ పెట్టేసి డెకరేషన్ చేసాము. మనకంటే ఇండియాలో హాలిడే ఇచ్చేస్తారు కాబట్టి చక్కగా చేసుకుంటాము. కానీ ఇక్కడ అలాగ కుదరదండి. వాళ్ళకి కుదిరిన టైంలో మాత్రమే ఫెస్టివల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకుంటారు, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ చేసుకుంటారు. వాళ్ళకి వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్లో బిజీగా ఉంటారు, మైండ్ ఒకదాని మీదనే పెట్టగలరు. అన్నీ కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి, అన్నీ చేసుకోవాలి అంటే అసలు కుదరదు, టైము ఉండదు. ఇంకా మేమున్నాం కాబట్టి మేము
త్వరగానే అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాము. నేనే చక్క పెట్టేస్తాను మొత్తం కూడా, అందుకని వాళ్ళు పండగని ఎంజాయ్ చేయగలరు. ఇంకా మా అల్లుడు గారు మా వారు ఈ ల్యాంపులు కొన్ని ఇంట్లోనే ఉంటే అవి తీసుకొని వచ్చి అన్నీ సెట్ చేసి వెలిగించారు. ఇంటి ముంగిట దీపాలు వెలిగించగానే ఇంటికి చాలా అందం వస్తుంది. రెండు దీపాలు పెట్టినా కానీ గుమ్మం ముందు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీపాలకి ఒక పవిత్రత ఉంటుంది. దీపం పెట్టగానే ఆ ఏరియాకి ఒక పవిత్రత అనేది వస్తుంది. దీపావళి పూజలు నేను త్రయోదశి నుంచే మొదలు పెట్టుకుంటాను. త్రయోదశి, చతుర్దశి, దీపావళి, ఆ నెక్స్ట్ డే వరకు చేసుకుంటాను. 5 డేస్ చేస్తాను చవితి రోజు వరకు. అంటే దీపాలు అయితే ఈ మాసం అంతా వెలిగిస్తూనే ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వెలిగించుకుంటాము. ఈ మాసం అంతా సాయంత్రము పొద్దున గుమ్మంలో దీపాలు వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇలాగ ఎంట్రన్స్లో గణపతిని పెట్టుకున్నాం కాబట్టి ముందు గణపతికి ముందు పూజ చేసుకొని దీపాలు వెలిగించుకొని తర్వాత బయట దీపాలు వెలిగించుకుంటాము. ఈ సోలార్ ల్యాంప్స్, మనం గుమ్మంలో లైట్ వెలిగించామంటే సోలార్ ల్యాంప్స్ వెలగడం ఆగిపోతాయి. ఇలా గుమ్మానికి తోరణాలన్నీ కట్టేసుకున్నాము. మెటల్వి దేవుడి తోరణాలు ఉంటే అవి కూడా గుమ్మానికి కట్టేశాము. ఇలా దీపావళికి చక్కగా గుమ్మాన్ని అలంకరించాము. 2 దీపాలు పెట్టినా, 20 దీపాలు పెట్టినా, 100 దీపాలు పెట్టినా వచ్చే ఫలితం ఒకటేనండి. ఎవరి ఓపికను పెట్టి వాళ్ళు దీపాలు ఎక్కువ అలంకారం చేసుకుంటారు. మా పాప వాళ్ళకైతే వీకెండ్ అయితే కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటాయి వీళ్ళకి. అమెరికాలో ఎక్కువ దీపాలు వెలిగించాలన్నా భయంగా ఉంటుంది, అందుకని లిమిటెడ్గానే దీపాలు పెడతాను. అమెరికాలో క్రిస్మస్ అనేది చాలా ఫేమస్ ఫెస్టివల్. ఇది ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీని పెట్టుకొని ప్రతి స్ట్రీట్ కూడా బాగా డెకరేట్ చేసుకో ఉంటారు. ఇంకా నేను దీపాలు అవి పెట్టేసి వచ్చి లక్ష్మీదేవి పాటలు అలా టీవీలో పెట్టాను. అవి అలా మూగుతూ ఉంటే చాలా మంచి వైబ్రేషన్ ఇంట్లో ఉంటుంది. ఇంకా త్రయోదశి రోజు నేను యమదీపం అనేది వెలిగించాను. సాల్ట్ వేసి దానిపైన ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో 3 దీపాలు వెలిగించాలి. నేను కొంచెం నైవేద్యం పెట్టి, ఒక పండు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలి. అపమృత్యు దోషాల నుంచి కుటుంబాన్ని కాపాడే ఈ దీపము యమదీపము. ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఇలా వెలిగించి యమధర్మరాజుకి నమస్కారం చేసి మనసులో ధ్యానం చేసుకొని హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇలాగ చేయండి. ఈ దీపము ఒక ఆకులో ఉప్పు పోసి, లేదంటే ఇలా డిస్పోజబుల్ ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద 2 ప్రమిదలు పెట్టి నువ్వుల నూనెతో 3 దీపాలను వెలిగించి చిన్న బెల్లం ముక్క కానీ ఫ్రూట్ కానీ పెట్టి ఇలాగ నైవేద్యం పెట్టి హారతి ఇచ్చుకోవాలి. మళ్ళీ ఈ దీపాలని మనం దేనికి వాడకూడదు, అలాగ బయట పడేసేయచ్చు, లేదంటే ఎక్కడన్నా పెట్టేసేయచ్చు. ఇంట్లోకి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇందులో వేసిన ఉప్పుని బయటే నీళ్ళల్లో వేసేయాలి. మనం ఏ పూజలు చేసుకున్నా మనకు ఒక రకమైన బలాన్ని చేకూరుస్తాయి. ఆ బలమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నిత్య దీపం, నిత్య పూజలు మాత్రము మండపంలోనే చేసుకుంటాను. ఏదైనా స్పెషల్ పూజ చేయాలి అని అనిపించినప్పుడు స్పెషల్గా పక్కన విగ్రహాలని ఒక టేబుల్ మీద పెట్టి ఆ టేబుల్ మీద ఎవరు డిస్టర్బ్ చేయకుండా పూజలు జరుపుకొని మళ్ళీ ఆ విగ్రహాలను అన్నింటినీ తీసి ఆ ఐటమ్స్ అన్నింటినీ మళ్ళీ జాగ్రత్తగా లోపల దాచేసుకుంటాను. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ బయటకు తీసి మళ్ళీ పూజలు చేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాము. నిత్యము పిల్లలు కానీ నేను కానీ నిత్యం పూజ చేసుకునే మండపంలోనే నిత్య పూజలు జరుపుకుంటాము. తర్వాత అవన్నీ ఒక బాక్స్కు వేసి లోపల పెట్టేసుకుంటాము. నేను ఇండియాలో ఇలాగా సపరేట్గా
టేబుల్ వేసుకొని నవరాత్రులు ఎలా చేశానో అలాగే దీపావళి 5 రోజులు త్రయోదశి నుంచి పూజ ఇలాగ చేసుకుంటాను. 5 డేస్ ఇలాగ చేసుకుంటాను. ఈ ప్లేస్లోనే నియమనిష్టలతో ఇది చేసుకొని మళ్ళీ ఇవన్నీ తీసి లోపల దాచేసుకుంటాను. ఇంకా మా వారికి నేను ఎంత అలంకారం చేసుకుంటే అంత ఇష్టము. అవి పెట్టుకో ఇవి పెట్టుకో అని అంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి కూర్చొని పూజ చేసుకో అని చెప్తారు. నేను పెరుగుతూ ఉన్నా కానీ మా వారికి పెళ్ళి చేసుకునేటప్పుడు ఎంత చిన్నపిల్లనో అంత చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంటాను. అప్పుడు ఎలా చేపట్టి నడిపించేవాళ్ళు ఇప్పుడు అలాగే చేపట్టి నడిపించినట్టే తీసుకెళ్తారు. అమ్మవారికి కుంకుమార్చన అయితే ఈ 5 డేస్ కంపల్సరీ. నిత్య పూజలో కూడా కుంకుమార్చన అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా వెండి బంగారు పూలతో, రూపాయి కాయిన్స్తో, చిట్టి గాజులతో అమ్మవారికి ఇష్టమైన గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇలాంటి వాటిలన్నిటితోనూ ఈ 5 రోజులు ఒక్కొక్క రకమైన ఐటెంతో అభిషేకం అర్చనలు జరుపుకుంటాను. 108 రాగి నాణ్యాలతో కూడా అమ్మవారికి అర్చన జరుపుకొని హారతులు ఇచ్చుకుంటాను. ఏ పిండి వంట చేసినా ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టడం నాకు అలవాటు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ మార్వెలస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.